బలహీన వర్గాలకు సీఎం జగన్ అండగా ఉన్నారని గుంతకల్ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్నారు. ఈ నెల 25న పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఉండడంతో గుంతకల్లు పట్టణంలో లబ్ధిదారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకురాలు నైరుతిరెడ్డి, రాష్ట్ర బీసీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శులు రామలింగప్ప, జింకల రామాంజనేయులు, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ గాదలింగేశ్వర్ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్క తెల్లమ్మలకు, అవతారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, శోరూమ్లకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా విన్నవం చేస్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మల్లారా, మనందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఈ నాటి వరకు కూడా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అక్క చెల్లెమ్మలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు మనం చూసాం, అంతటి కరోనా విలయతాండం చేస్తున్న రోజుల్లో కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా ఆడుకోకుండా ఇచ్చిన ప్రతి మాట నిలుపుకునే దిశగా దాదాపుగా ఈ 20వ తారీఖున ఇచ్చిన ప్రతి